మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత దేవుని స్నేహితులారా ఈ దినము అనగా జూలై నెల 18వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు మనమందరము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును ప్రభునందు ప్రియ దేవుని స్నేహితులారా ఈ దినమున నా యొక్క అంశము గాడ్ మల్టిప్లైజ్ అస్ ఆర్ గాడ్ విల్ డెవలప్ అస్ అంటే దేవుడు మనలను అభివృద్ధి చేయును చూడండి చదువుబడినటువంటి లేఖన భాగము అనగా ఈ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయములో ఉన్నటువంటి చరిత్ర సారాంశం ఏమిటి అని మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఈ అధ్యాయమునకు పెట్టబడిన పేరేంటి అని అంటే ద కమాండ్స్ టు కాంక్వర్ అండ్ ఒబే అంటే జయించటకు పాటించవలసినటువంటి ఆజ్ఞలను తండ్రి అయినటువంటి దేవుడు దైవజ్ఞుడు అయినటువంటి మోషే ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు ఇశ్రాయేలీల జీవితంలో కనానీయుల మీద విజయమును ఆయన ఏనాడో నిర్ణయించేశాడు కాబట్టి ఆ యొక్క వరుసలోనే మీరు ఆ దేశమును స్వతంత్రించుకున్న తర్వాత ఆ దేశము మీదైన తర్వాత దానిని జయించి మీరు దానిని స్వాధీనపరచుకున్న తర్వాత దానిలో మీరు పాటించవలసినటువంటి పద్ధతులు ఏంటి ఆ దేశంలో ఎటువంటి విధానాలను మీరు అనుసరించాలి అనేది ఎంతో స్పష్టంగా ఈ అధ్యాయం ముందు దైవజనుడు ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు ఆ యొక్క వరుసలోనే వారు ఎటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి అనేది తెలియజేస్తూ అలా ఉన్న దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయతను కనబరిచే వారికి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదమును గురించినటువంటి సంగతులను కూడా మోషే భక్తుడు తెలియజేస్తూ ఇదినాన మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 13వ వచనంలో భక్తుడు అంటాడు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నిజమే దేవుని స్నేహితులారా దేవుడు మనలను అభివృద్ధి చేసేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు మానవులముగా మనం అందరము కూడా దినదినము కూడా అభివృద్ధి పొందాలి ప్రతి విషయంలో కూడా ఆది కాండము మొదటి అధ్యాయము 28వ వచనమందు తండ్రి అయిన దేవుడు సృష్టి ఆరంభములో ఆదాము అవ్వలను ఆయన జతపరిచినటువంటి దినాన్న దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని లోబరుచుకుండి అని దేవుడు తెలియజేస్తున్నాడు సో ఆదినరులైనటువంటి ఆదామవులు మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది నువ్వు ప్రతి విషయంలో కూడా అభివృద్ధి చెందాలి మరి విశేషముగా ఈ యొక్క వచనాన్ని మనం చూస్తున్నప్పుడు దైవజనుడైనటువంటి మోషే భక్తుడు తెలియజేస్తూ అంటాడు నీ గర్భఫలమును దేవుడు ఆశీర్వదిస్తాడు దానిలో నువ్వు వృద్ధి చెందుతావు అలాగే నీవు కలిగినటువంటి నీ సస్యము నీ భూ సంబంధమైనటువంటి ఆస్తిలో నువ్వు వృద్ధి చెందుతావు అలాగనే నీ నూనె వృద్ధి చెందుతుంది అంటే దేవుడు నీ ఆహారాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు దానిలో నువ్వు ఎదుగుతావు ఈ రీతిగా నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రతి దానిలో కూడా నువ్వు వృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది అలాగే ఒక విశ్వాసిగా ఈ లోక సంబంధమైనటువంటి అభివృద్ధితో పాటుగా మనము మన ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా అభివృద్ధి చెందే వరముగా ఉండాలి అంటే దినదినము కూడా నీ భక్తిలో నువ్వు వృద్ధిని చూపించాలి ఉదాహరణకు నువ్వు దేవుని తెలుసుకుని రక్షణను అంగీకరించినటువంటి తొలి దినాలలో దినమునకు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నావేమో నువ్వు 10 ఏళ్ళ తర్వాత కూడా 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఇక నీ భక్తి ఏం వృద్ధి అయినట్టు ఆలోచన చేయి నువ్వు దినమునకు ఒక 5 నుండి 10 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునేటువంటి అలవాటు తొలి దినాల్లో నీకు ఉందేమో కానీ భక్తి జీవితంలో ఎదిగిన తర్వాత అంటే నువ్వు పెద్దవాడైన తర్వాత ఒక 5 ఏండ్లు 10 ఏండ్లు దాటిన తర్వాత కూడా నువ్వు స్టిల్ ఇంకా రోజు 5 వచనాలు లేక క్యాలెండర్లో చిన్న చిన్న వాక్యాలు చదువుకుంటే ఇక నీ భక్తి ఏం వృద్ధి చెందినట్టు ఆలోచన చేయి దేవుని స్నేహితులారా దేవుడైతే అనుదినము కూడా తన యొక్క కృపను మన మీద కుమ్మరించేటువంటి విషయంలో వృద్ధిని చూపిస్తున్నాడు అందుకే ఒక దినాన్న దైవజ్ఞుడు అయినటువంటి పేతురు భక్తుడు తెలియజేస్తూ అంటాడు పేతురు రచించినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు దైవజ్ఞుడు అయినటువంటి పేతురు తెలియజేస్తూ ఆయన ఒక అద్భుతమైనటువంటి సంగతిని బయలుపరుస్తూ అంటాడు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందుడి సో మనం ఏ విషయాల్లో అభివృద్ధి పొందాలి అంటే దేవుని యొక్క కృపను పొందుకునే విషయంలో మనం అభివృద్ధి పొందాలి దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానమును కూడా మనము వృద్ధి చేసుకోవాలి
దేవుని యొక్క జ్ఞానాన్ని నీవు సంపాదించుకోగలిగితే నీవు ఇక మీదట పాపము జోలికి వెళ్ళవు. నీలో ఉండేటువంటి జ్ఞానం ఏం చేస్తుంది అని అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి వ్యత్యాసాన్ని నీకు బయలుపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తప్పు మార్గంలోనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నువ్వు నిరాకరించుకొని నిన్ను కంట్రోల్ చేసుకుంటావు. ఒక సెల్ఫ్ బౌండరీ అనేది నీకు నువ్వు ఏర్పాటు చేసుకుని ఎవరో వచ్చి నేను కంట్రోల్ చేయకుండా ఇది పాపము కదా దీని జోలికి నేను వెళ్ళకూడదు అనేటువంటి ఒక నియంత్రణ నీలో ఏర్పడుతుంది. దేవుని స్నేహితులారా, అందుకే ఒక దినాన్న మహాజ్ఞాని దైవజ్ఞుడైనటువంటి సొలొమోను భక్తుడు సాక్ష్యం ఇస్తూ అంటాడు. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. సో నువ్వు జ్ఞానంలో వృద్ధి చెందాలి అని అంటే నీకు ఏం అవసరం అని అంటే బోధ అనేది అవసరము. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును అధికముగా ధ్యానిస్తారో, ఎవరైతే వాక్యాన్ని వినే బుద్ధిని కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యమును అనుదిన జీవితంలో ధ్యానిస్తూ దానిని అమరవేసుకుంటూ ఉంటారో వారికి దేవుడు జ్ఞానములో వృద్ధిని అనుగ్రహిస్తాడు. నిజమే దేవుని స్నేహితులారా, చరిత్రను మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దైవజ్ఞుడైనటువంటి యోసేపు తన యొక్క యుక్త వయస్సులో అంటే యవ్వన ప్రాయంలోనే అనుకోనని రీతిలో అతడు ఐగుప్తు అనేటువంటి దేశానికి బానిసగా వెళ్ళిపోవలసి వచ్చింది. చెరసాలలో ఒక ఖైదీగా జీవితాన్ని వెచ్చించాడు. అటు తర్వాత కొన్ని కారణాల చేత అతడు పొతీపురి యొక్క ఇంటిలోనికి ఒక అధికారిగా నియమింపబడ్డాడు. ఒక ఉద్యోగం నిమిత్తము అతడు చెరసాలలో నుండి పొతీపర యొక్క ఇంటిలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయం ముందు పొతీపర భార్య ఈ యొక్క యోసేపును ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఒక పాపము విషయమై పాపము చేటుకు అతనిని ఎంతగానో ప్రోత్సహించినటువంటి చరిత్ర మనం అందరమును కూడా ఎరిగిన వారమే. అయినప్పటికీ కూడా దైవజ్ఞుడైనటువంటి యోసేపు యవ్వన ప్రాయం మందు ఉండి కూడా ఏ పాపము చేయకుండా ఎవరు అతన్ని కంట్రోల్ చేయలేదు. అతని చుట్టూ అతని తల్లిదండ్రులు ఎవరూ లేరు ఇది తప్పు అని చెప్పడానికి. కానీ తనంతట తానే స్వయం నియంత్రణ కలిగిన వాడై ఆ పాపము జోలికి వెళ్లకుండా తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. కారణం ఏంటి అని అంటే చిన్ననాటి నుండి కూడా తండ్రి అయినటువంటి యాకోబు అతనికి దేవుని గురించినటువంటి బోధ చేశాడు. వాక్యం విన్న కొలది దైవజ్ఞుడైనటువంటి యోసేపు జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానము చేత ఏది తప్పు ఏది మంచి ఏది చెడు ఏది పాపము ఏది దేవునికి నీతికరమైన కార్యము ఏది చేయొచ్చు ఏది చేయకూడదనేటువంటి వ్యత్యాసాన్ని అతడు తెలుసుకోగలిగాడు. ఆ వివేకమును అతడు సంపాదించుకున్నాడు. అందుకే చూడండి, ఒక దినాన దైవజ్ఞుడైనటువంటి దావీదు కూడా సాక్ష్యం ఇస్తూ అంటాడు. 119వ దావీదు కీర్తన 104వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములు అన్నీ నాకు అసహ్యములాయెను. సో దేవుని యొక్క ఉపదేశము మనము వినప్పుడు, దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించినప్పుడు ఆ వాక్యం మనకేమిస్తుంది అని అంటే మనకు వివేకమును ఇస్తుంది, మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞానములో మనలను వృద్ధి చేస్తుంది. ఆ వృద్ధిని పొందుకునేటువంటి మనం అందరమును కూడా తప్పు మార్గములను అసహించుకుంట నేర్చుకుంటాము. అంటే ఇది తప్పు ఇది చేయకూడదు అనేటువంటి ఒక బుద్ధి మనలో పుట్టి అది అంతకుముందు నువ్వు చేసిన పాపమే అయినప్పటికీ కూడా, అది అంతకు మునుపు నువ్వు జీవించిన జీవితమే అయ్యున్నప్పటికీ కూడా అది నీకే అసహ్యకరముగా కనిపించి మరలా నీవు ఆ పాపమును చేయ ప్రయత్నించవు. ఎంత మాత్రము కూడా అది అసహ్యము కనుక నువ్వు దాని జోలికి మరలా వెళ్ళవు. నిజమే దేవుని స్నేహితులారా, ఈ లోకంలో ఏదైనా ఒక తప్పు నువ్వు చేసి నువ్వు మార్పు పొందుతానంటే ఈ లోకం అంగీకరించకపోవచ్చు. నీ బంధు జనాంగము లేక నీ శ్రేయోభిలాషులో నీ ఆప్తులో నీ నెలవరులో నీకు ప్రియులు అత్యంత సన్నిహితులు ఎవరుంటారో వారు నిన్ను చీటికి మాటికి హేళన చేస్తుండొచ్చు అవమానిస్తూ ఉండవచ్చు. కానీ దేవుని యొక్క దృష్టికి నీ ఒక్కసారి ఆ పాపమును అసహించుకున్నట్టు ప్రారంభిస్తే దేవుడు అంటూ ఉన్నాడు, వాటిని నేను మరెన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనను అని. కాబట్టి దేవుని స్నేహితులారా, దేవుని విశ్వాసమైనటువంటి మనం అందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలి. అలాగే దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానములో కూడా మనము అభివృద్ధి చెందేవారముగా ఉండాలి. వాటితో పాటుగా ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విషయంలో కూడా నీ ఆదాయం కావచ్చు, నీ ఆరోగ్యము కావచ్చు, అన్ని విషయాల్లో కూడా నీవు అభివృద్ధి చెందాలి. అట్టి అభివృద్ధి నువ్వు పొందుకోవాలి అని అంటే దైవజ్ఞుడైనటువంటి మోషే భక్తుడు సాక్ష్యమిస్తూ అంటాడు, మీరు దేవునికి విధేయులుగా ఉండండి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనండి అని. కాబట్టి దేవుని విశ్వాసములమైనటువంటి నీవు నేను మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసమును విధేయత కనబరచడం ద్వారా, దేవుని యొక్క వాక్యమును అత్యధికముగా ధ్యానించడం ద్వారా సమస్త విషయములలో కూడా మనము అభివృద్ధిని పొందుకొని దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదములతో వర్ధిల్లగలిగే గొప్ప ధన్యత దీవెన భాగ్యము ప్రభు ఇట్టి వాక్యము ద్వారా మీకును నాకును మనలరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక.
ఆమేన్. చిన్న ప్రార్థన. దయానిధివైన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు. నీ మహా ఉచిత కృపను బట్టి సమయం ముందు మేము నేర్చుకునే కొద్ది మాటలు మా వినికిడిలో భద్రపరచమని అడుగుతూ ఉన్నాము. ఆనాడు దైవజనులైనటువంటి మోషే, ఎన్నిక జనులైనటువంటి ఇస్రాయిలీలైన వారితో మాట్లాడుతూ ఆయన మిమ్మల్ని ప్రేమించి, ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేసి, మిమ్మల్ని ఆశీర్వదించాలని సెలవిస్తూ ఉన్నాడు. నిజమే నాయన, ఇదిగో ఆనాడు ఆదినరులైనటువంటి ఆదామవులతో కూడా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని నీవు సెలవిచ్చిన వాడు వింటూ ఉన్నావు. మానవులమైనటువంటి మేమందరమును కూడా అనుదినము ప్రతి విషయంలోనూ కూడా వృద్ధి చెందాలి అనేది నీ యొక్క ఉద్దేశము, నీ యొక్క తలంపు ఆలోచన ఉంటున్నది. అందుకే నీకు అనేక స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్య ధ్యానములు ఏకీవించినటువంటి ప్రతి విశ్వాసిని కూడా ప్రభువా, ప్రతి విషయంలోనూ శరీర సంబంధమైనటువంటి వారి ఆరోగ్యములలోనూ, వారి ఆదాయములలోనూ, వారు చేయ ప్రతి పనిపాట్లలోనూ, సమస్త విషయములు ఎందునో దేవా వారిని వృద్ధిలోకి నడిపించి, అలాగనే మా ఆత్మీయ జీవితంలో కూడా మేము వృద్ధి చెంది, మా భక్తి జీవితంలో కూడా మేము వృద్ధి చెంది, నీతో అనుదిన సహవాసమును ప్రభువా మేము ఏర్పరచుకొని, నీవు అనుగ్రహించే ఆశీర్వాదములతో వర్ధిల్లే సామర్థ్యం ఎల్లరికీ అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. అలాగే దినముందు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు కలిగిన బిడ్డలందరినీ కూడా నీ చేతులకు సమర్పించవచ్చు ఉండగా, ఏడాది పొడుగునా సకని ఆరోగ్యముతోనూ, ఆయుష్తోనూ, ఆశీర్వాదముతోనూ వారిని వర్ధిల చేసి నీకు సాక్షులుగా నిలవబెట్టుకొని మహిమను పొందమని, మరచిన విడిచిన అంశములన్నిటి బట్టి మమ్మల్ని మన్నించమని యేసుప్రభువారి యొక్క అతి శ్రేష్ఠ నామం ముందు ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.